गुड इवनिंग ऑल। మాట్లాడతా బనుబాబూ, నువ్వు ఎదురుగుండా ఉంటే ఇక్కడ అందరికి అసలు మామూలుగా గుండె దడదడలాడుతుంది. నాకు కూడా అక్కడ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలి అసలు ఏమని, ఎందుకంటే మొత్తం ఆఫ్ అయిపోతాయి. మనం వెంకటేశ్వరం తిరుపతి వెళ్ళంగానే వెంకటేశ్వరం చూడంగానే చాలా కోరికలు అడగాలనుకుంటాం. వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాదు. బయటకు వచ్చిన తర్వాత ఈ కోరికలు కోరుకోలేదేంట్రా బాబు అనిపిస్తుంది. అరే రే ఇవన్నీ బ్యాలెన్స్ ఉండిపోయింది అనిపిస్తుంది. అలాగా అక్కడ కూర్చున్నంతసేపు యాక్చువల్లీ ఈ మాట్లాడాలి అవి మాట్లాడాలి అనుకుంటుండే, ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ఇవ్వగానే మొత్తం ఆఫ్ అయిపోయినట్టు. నిజంగా ఒకటైతే వాస్తవం, అంటే ఇక్కడికి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నాది కానీ ఎస్కేంది కానీ బన్నీవాసుది కానీ అందరి జర్నీ స్టార్ట్ అయింది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి బన్నీబాబు. ఎందుకంటే 2000 నుంచి యాక్చువల్గా ఒక మంచి ఫ్రెండ్ని చూసాం. ఎందుకంటే నేను ప్రాణం అని ఒక సినిమా చేశాను ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్. అసలు మనకి ఏమీ తెలియనప్పుడు ఎవరో డబ్బులు పెట్టమంటే పెట్టాను, మొత్తం పోయినాయి, ప్రాణం పోయింది దాంట్లో. ప్రాణం పోయి డల్గా కూర్చుంటే ఒకరోజు అప్పుడు బన్నీబాబు మేము అతను తను డ్రాయింగ్ చేసేవాడు. అప్పుడు ఒకరోజు ఏం మారితే ఏమైందని అన్నాడు. అంటే ఇలా ఏం లేదు, ప్రాణం పోయిందన్నా. అంటే అసలు నీకు డిస్ట్రిబ్యూషన్ ఎందుకయ్యా బాబు, అసలు నువ్వు దాని జోలికి ఎందుకు వెళ్ళావు, సినిమాల జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని తను యాక్చువల్గా చిన్న ఇది చూపించాడు. దాని తర్వాత కొంచెం కేకలేశాడు, ఇంకా లేదు లేదు ఇంకా జీవితంలో సినిమాల జోలికి వెళ్ళనన్నాను. దాని తర్వాత తను హీరో అయ్యాడు, గంగోత్రి చేశాడు, అట్లా అయింది. ఆర్య సినిమా చేశాడు. చేసిన తర్వాత అప్పుడు యాక్చువల్గా తెలియకుండా ఈ సినిమా బాగా ఆడుతుంది మారుతి, పాలకొల్లు మనోడు కొనుక్కుంటున్నాడు, వాసు నువ్వు కూడా ఏమన్నా కలిస్తే కలు, డబ్బులు వస్తాయి అని అన్నాడు. అని అంటే సరే అని మా అత్తగారు వాళ్ళు ఇచ్చిన ఒక 5 లక్షలు ఉంటే ఆ సినిమాలు వాళ్ళకి తెలియకుండా డబ్బులు సినిమాకి పెడుతున్నానని తెలియకుండా పెట్టేశాను. ఆ 5కి 7 లక్షలు వచ్చినాయి. ఆ రోజు నుంచి ఒక సినిమా జర్నీ స్టార్ట్ అయింది మాది. ఆ జర్నీ అనేది యాక్చువల్గా దాంట్లో వాసు వచ్చాడు, నేను, అలాగే ఎస్కేఎన్ను, యువి క్రియేషన్ వంశీ, ఇట్లా అందరం. మా పునాది, మా ఫౌండేషన్ యాక్చువల్గా బన్నీబాబు. ఎందుకనంటే అక్కడి నుంచి మా జర్నీ అలా వెళ్తూనే ఉంది, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. అట్లాగే తెలియకుండా ఎవరి ఏ సపోర్ట్ తీసుకోకుండా తనకు కూడా చెప్పకుండా ఒకరోజు సడన్గా సినిమా తీసేసాను. ఒక ఇది ఈ రోజుల్లోని సినిమా. వెళ్ళి జూలై షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూపిస్తే, ఏంటి గురు నువ్వు అసలు ఎప్పుడు తీసావు, ఎప్పుడు వెళ్ళావు సినిమా కంటే, ఏదో చిన్న కెమెరా దొరికింది 5D కెమెరా వెళ్ళి తీసుకొచ్చాను అన్న. అని అంటే ఆడియో ఫంక్షన్ కాదు, సినిమా బాగుంటుందా బాగోదా అని కూడా ఆలోచించకుండా తను యాక్చువల్గా ఆడియో ఫంక్షన్కి పిలిస్తే వచ్చేసాడు. ఆ రోజు ఇచ్చిన హైప్ యాక్చువల్గా ఒక మారుతి అనే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. తర్వాత దాని తర్వాత యాక్చువల్గా నిజంగా ఆ రోజు మీకు ఈ రోజుల్లో ఫస్ట్ కార్డు తందే వేసుకున్నాను. ఎందుకంటే నేనున్నానని భరోసా ఇచ్చే ఒక ఫ్రెండ్ ఉంటే చాలు ఎలాంటి అద్భుతాలైనా క్రియేట్ చేయొచ్చు. దానికి కారణం అల్లు అర్జున్ అని. ఎందుకనంటే తను ఏమీ మాట్లాడక్కల, తను వెనకాల ఉన్నప్పుడు తనతో మాట్లాడితే చాలు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే. అంత డబ్బులు అంత ఇది ఉన్నా 18 అవర్సే డే కష్టపడేవాడు అప్పట్లో. ఇప్పటికీ నేను యాక్చువల్గా మా పిల్లలకు చెప్తూ ఉంటాను, బన్నీబాబు అసలు ఎలా కష్టపడి ఎలా తనను మౌల్డ్ చేసుకున్నాడు, ప్రపంచాన్ని తను ఎలా చూశాడని చెప్పి చెప్పేవాడిని. నిజంగా ఈరోజు ఇప్పటికీ కూడా తను ఇండియా కాదు ప్రపంచం గర్వించే స్థాయిలో తను ఉన్నా సరే, ఇవాళ ఒక బేబీ సినిమా గురించి, చిన్న బేబీ గురించి ఇది కొట్టిన సక్సెస్కి తనకి ముద్దొచ్చి ఇంత దూరం వచ్చాడంటే నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే వచ్చి తను కూర్చుని నేను మాట్లాడతాను ఈ సినిమా గురించి అని అన్నాడంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలామంది స్టార్ హీరోస్ కానీ ఇంకా వేరే అందరూ కానీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ సినిమాని. అలాంటిది తను ఈ సినిమా కోసం కదిలొచ్చి యాక్చువల్లీ దీని గురించి మాట్లాడతాను అన్నాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది బన్నీబాబు. ఎందుకంటే నువ్వు ఇచ్చే ఈ ఎంకరేజ్మెంటు ఒక్కళ్ళకి కాదు, ఇట్లాంటి బేబీలు క్రియేట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా. మేము కూడా బేబీ లాంటి సినిమా తీస్తే ఒక అల్లర్జున్ మమ్మల్ని పిలుస్తారు, మాతో మాట్లాడతారు అని ఒక హోప్ ఉంటుంది. ఆ హోప్ అనేది నిజంగా ఇలాంటి ఎన్నో బేబీలు క్రియేట్ అవుద్దని నమ్ముతున్నాను. అట్లాగే
ఇంకా అసలు మాటలు లేవు, ఎందుకంటే తన మాటలు విందామని వచ్చారు అందరూ. ఇంత మంచి సక్సెస్ఫుల్ జర్నీని మాకు అందించిన గీత ఆర్ట్ సంస్థ, ఎందుకంటే అరవింద్ గారిది, మేము ఆ స్కూల్లో జాయిన్ అయిన పిల్లలం మేమందరం. ఇప్పటికీ ఆయన బెత్తం పుచ్చుకుని ఒకటి వేస్తూ ఉంటారు, ఇక్కడ ల్యాగ్ ఎక్కువైందో లేకపోతే ఇక్కడ ఇది అయింది అది చేసుకోండి ఇది చేసుకోండి అని. ఎందుకంటే ఆయన మా వెనకాల ఉన్నారు, మేము తీసే మంచి మంచి సినిమాలకి ఎప్పుడూ బ్యాక్ బోన్గా ఉండటం మాకు చాలా హ్యాపీనెస్. అట్లాగే ఇలాంటి సినిమాని అందించిన మా సాయి రాజేష్కి ఫస్ట్, ఇంత మంచి సినిమాకి చాలా రోజుల తర్వాత నాకు పర్సనల్గా నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన సాయి రాజేష్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్.